హాయ్ ఫ్రెండ్స్ భారత్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న మూడో వన్ డే భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది దానికి తగ్గట్టుగానే దీపక్ చహర్ అద్భుతమైన బౌలింగ్ తో భారత్ కు మొదట్లోనే రెండు వికెట్లు ఇచ్చాడు చెప్పాలంటే చాలా త్వరగా మూడు వికెట్లు కోల్పోయింది సౌత్ ఆఫ్రికా అయితే క్వింటన్ డికాక్ మరియు రస్సీ వ్యాన్ దేర్ దుసేన్ అద్భుతమైన పార్ట్నర్షిప్ తో సౌత్ ఆఫ్రికాను మళ్ళీ గేమ్ లోకి తీసుకుని వచ్చారు ఈ రోజు మ్యాచ్ లో క్వింటన్ డీకాక్ సెంచరీ నమోదు చేయడమే కాకుండా భారత్ పైన అతి తక్కువ ఇన్నింగ్స్ లో ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్రలో నిలిచిపోయాడు ఇప్పటి వరకు ఆడిన పదహారు ఇన్నింగ్స్ లో ఆరు సెంచరీలు సాధించాడు క్వింటన్ డీకాక్ ఇక రసీ వ్యాన్దేర్ దుసేన్ ఈ రోజు మ్యాచ్ లో హాఫ్ సెంచరీ సాధించాడు ఇక డేవిడ్ మిల్లర్ ముప్పై తొమ్మిది పరుగులు చేశాడు దీంతో సౌత్ ఆఫ్రికా చాలా మంచి స్కోర్ చేసింది భారత్ పైన రెండు వందల ఎనభై ఏడు పరుగులు భారత బౌలర్లలో దీపక్ చాహర్ కు రెండు వికెట్లు బుమ్రాకు రెండు వికెట్లు ప్రసిద్ధ్ కృష్ణకు మూడు వికెట్లు జయంత్ యాదవ్ కు ఒక వికెట్ దక్కాయి ఇక ఆ తర్వాత భారత్ బ్యాటింగ్ కు వచ్చింది అయితే కేఎల్ రాహుల్ కేవలం తొమ్మిది పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఇక మరొకసారి ఈ సిరీస్ లో శిఖర్ ధవాన్ మరియు విరాట్ కోహ్లీ ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ ని నెలకొల్పారు ఇద్దరు హాఫ్ సెంచరీస్ ని కంప్లీట్ చేసుకున్నారు శిఖర్ ధవాన్ అరవై ఒక్క పరుగులు చేసి అవుట్ అవ్వగా విరాట్ కోహ్లీ అరవై పరుగులు చేసి అవుట్ అయ్యాడు అయితే శిఖర్ ధవాన్ అవుట్ అయిన అదే ఓవర్ లోనే రిషబ్ పంత్ డక్అౌట్ గా వెనుదిరిగాడు ఒక అనవసరపు షాట్ కోసం ట్రై చేసి రిషబ్ పంత్ వికెట్ కోల్పోయి భారత్ ను కష్టాల్లోకి నెట్టాడు అంతవరకు గేమ్ చాలా ఈజీగా నడిచింది కానీ ఒక్కసారిగా గేమ్ వాళ్ళ వైపు టర్న్ అయింది మన పైన ప్రెజర్ స్టార్ట్ అయింది ఆ క్రమంలో ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ మరియు సూర్యకుమార్ యాదవ్ మంచి పార్ట్నర్షిప్ ని బుల్డ్ చేసే క్రమంలో మరోసారి నిరాశపరిచాడు శ్రేయస్ అయ్యర్ ఈ రోజు మ్యాచ్ లో ఇరవై ఆరు పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఇక ఆ తర్వాత కొద్దిసేపటికి సూర్యకుమార్ యాదవ్ సైతం అవుట్ అయిపోయాడు ఈ రోజు సూర్యకుమార్ యాదవ్ ముప్పై తొమ్మిది పరుగులు చేశాడు దీంతో భారత్ పూర్తిగా కష్టాల్లోకి వెళ్లిపోయింది సూర్యకుమార్ యాదవ్ పర్వాలదనిపించాడు ఎందుకంటే అతను మొదటిసారి ఆడుతున్నాడు సౌత్ ఆఫ్రికాలో ఆ తర్వాత దీపక్ చాహర్ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు బౌండరీలతో విరుచుకుపడ్డాడు పడ్డాడు హాఫ్ సెంచరీని కూడా కంప్లీట్ చేసుకున్నాడు ఒక్కసారిగా సౌత్ ఆఫ్రికా శిబిరంలో కంగారు మొదలైంది భారత్ గెలవడానికి చాలా దగ్గరకు వెళ్లిపోయింది అతనికి కూడా చాలా బాగా సింగిల్స్ తీసి స్ట్రైక్ ఇచ్చాడు అలాంటి సమయంలో దీపక్ చాహర్ అవుట్ అయిపోయాడు ఈ రోజు మ్యాచ్ లో చాహర్ యాభై నాలుగు పరుగులు చేశాడు మ్యాచ్ చివరి ఓవర్ వరకు వెళ్లినప్పటికీ మనకి ఓటమి తప్పలేదు కానీ ఈ మ్యాచ్ మనం ముఖ్యంగా ఓడిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి కొంతమంది ఆటగాళ్లు ఉన్నారు క్వింటెన్ డికాక్ ని బౌలింగ్ లో ఆపలేకపోయాం అది ఒక ముఖ్య కారణం ఇక బ్యాటింగ్ విషయానికి వచ్చామంటే శిఖర్ ధవాన్ మరియు విరాట్ కోహ్లీ పైన ప్రెజర్ పడుతోంది ఆ ఇద్దరే కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేశారు ఈ సిరీస్ లో ఇక రిషబ్ పంత్ విషయానికి వచ్చామంటే రిషబ్ పంత్ చాలా మంచి నాక్స్ ఆడుతున్నాడు కొన్ని కొన్ని మ్యాచెస్ లో బట్ మంచి నాక్స్ ఆడి రికార్డులు క్రియేట్ చేసిన తర్వాత వెంటనే మరి ఘోరంగా విఫలమవుతున్నాడు అంటే అవుట్ అవ్వడం చాలా తక్కువ పరుగులకు అవుట్ అవ్వడం అలాంటివి జరుగుతున్నాయి ఇది టీమిండియాకు బాగా మైనస్ అవుతోంది ఇక శ్రేయర్ ఈ సిరీస్ మొత్తం అదనకు అవకాశం ఇచ్చారు కానీ ప్రతి మ్యాచ్ లో ఫెయిల్ అయ్యాడు ఈ రోజు మ్యాచ్ లో కూడా అతను ఒకవేళ నిలబడి ఉండి ఉంటే సూర్యకుమార్ యాదవ్ తో కలిసి మ్యాచ్ ని గెలిపించే అవకాశం బాగా కనిపించింది మనకు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉంది అలాగే ప్రపంచ వరల్డ్ కప్ కూడా ఎక్కువ సమయం లేదు మనం ఇలా పర్ఫామ్ చేస్తే ఖచ్చితంగా నష్టపోవడం ఖాయం ఇప్పటి నుంచి టీం ని బుల్డ్ చేసుకోవాలి ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ మరియు లోయర్ ఆర్డర్ లో కన్సిస్టెంట్ గా ఆడాలి సో చూద్దాం మరి రాహుల్ ద్రావిడ్ మరియు రోహిత్ శర్మ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఇప్పటి నుంచి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి